వర్క్ ప్లేస్ లో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండాలంటే అవతల వారు చెప్పేది స్పష్టంగా వినాలి. ఎటువంటి డౌట్స్ వచ్చినా మధ్యలో క్వశ్చన్ చేయకూడదు. అంతా విన్న తర్వాతనే మన డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. అవసరమైన విషయాలు నోట్ చేసుకోవాలి. వర్క్ ప్లేస్ లో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండడానికి ఇది ముఖ్యమైన స్టెప్. ఏదైనా విషయం అర్థం కానట్లయితే పొలైట్ గా తగిన ప్రశ్న వేసి విషయం తెలుసుకోవాలి. నువ్వు ఏం విన్నావో, నీకేం అర్థమైందో ఫీడ్బ్యాక్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. మధ్యలో డిస్ట్రాక్షన్స్ లేకుండా రాకుండా చూసుకోవాలి. అవతల వ్యక్తి చెప్పేటప్పుడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటే ఫోన్ రింగ్ అవ్వడం, మెసేజ్లు చూసుకోవడం లేదా మెసేజ్లు ఇవ్వడం వంటి డిస్ట్రాక్షన్స్ రాకుండా చూసుకోవాలి. హావభావాల ద్వారా, ఐ కాంటాక్ట్ ద్వారా చెప్పే వ్యక్తిపై, చెప్పబడే విషయంపై నీకున్న ఆసక్తిని తెలియజేయాలి. ఇలా ఉండడం వల్ల మీ వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఈ గుడ్ లిజనింగ్ హ్యాబిట్ ఎఫిషియెంట్ అఫీషియల్ గా కావడానికి సహకరిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.